నాయకులు దోచుకోవడానికి, వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మూడు విషయాలు తల్లికి వందనం విషయం మీద స్పష్టత ఇవ్వాలి, రెండవది ఇసుకకు సంబంధించి ఉచితం అన్నావు కదా, ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక, కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి. మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి గమ్మ అయిపోయాడు, దాని మీద మేము నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతున్నాం, మిగతా అన్ని పక్కన పెడతాం, అన్ని చెప్పాం, తమర హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, తమర హయాంలో డిస్కంలు ఏ విధంగా ఉన్నాయి, మా హయాంలో డిస్కంలు ఏ విధంగా ఉన్నాయి, తమర హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు, వాటిలో ఎంత అవినీతి జరిగింది, మేము ఎంత పారదర్శకంగా చేశాం, వీటన్నిటి మీద కూడా చెప్పాం, తమర హయాంలో ఎంత అప్పులు తెచ్చారు, మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం, అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అక్కడ మూడు విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ మూడు విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు. ఒకటి, మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఎన్నికలకు ముందు? దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటు గుండా రావడం లేదు అంటే, మొన్న ఎవరో ఒక విలేకరు అడిగితే ఎవరు చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని, నేను చెప్పలేదు నువ్వు అంటున్నావు అన్నాడు. దాన్ని బట్టి ఏంది కరెంటు ఛార్జీలు పెంచడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి అనుమానం ఉన్నాయి, దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచము, నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఉంటాను, లేదు నేను చెప్పినటువంటి మాట కట్టుబడను, నా మనస్తత్వం ఇదే కదా, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దానికని నేను కరెంటు ఛార్జీలు పెంచుతానంటే చేయగలిగేదేం లేదు. కరెంటు ఛార్జీల మీద స్పష్టత, పెంచుతాను పెంచను. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జీలు అని ఉన్నాయి, ఆ ట్రూఅప్ ఛార్జీలు నాకు తెలియదు అసలు, ఆ వకాబులరీయే కొత్తగా ట్రూఅప్ ఛార్జీలను తీసుకొచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూఅప్ ఛార్జీలు ఎత్తేస్తాను అన్న. ట్రూఅప్ ఛార్జీస్ అనేటువంటివి వేసింది తమర హయాంలో, తమరు ముఖ్యమంత్రిగా ఉండగానే తమరికి మతిమరిపు వచ్చిందేమో మాకు తెలియదు, కానీ తమర హయాంలోనే వేసామనేటువంటిది తేడా తెల్లాం. కాబట్టి ట్రూఅప్ ఛార్జీస్ ఎత్తివేస్తున్నావా, వాటిని కొనసాగిస్తున్నావా, లేదు మాట తప్పుతున్నావా, మాట మీద నిలబడుతున్నావా, మాట తప్పుతున్నావా, అంతే. నేను మాట మీద నిలబడిన తప్పుతున్నానంటే ఇంక చేయగలిగేదేమీ లేదు, ఎందుకంటే ఓట్లు వేశారు అయిపోయింది, నువ్వు అధికారంలోకి వచ్చావు కాబట్టి 5 సంవత్సరాలు ఉంటావు కాబట్టి. ఇంకొకటి, మోటార్లకి మీటర్లు అవి ఉరుతాళ్ళని ఊరు ఊరిన తిరిగావు, ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నీ నోటు గుండా ఎందుకు రావడం లేదు? కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం నిద్ర లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకుపడేవాడు లోకేష్ తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు, ఉచిత ఇసుకను గురించి మాట్లాడు, విద్యుత్కు సంబంధించి ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచుతావా, ట్రూఅప్ ఛార్జీలు తీసేస్తావా, లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావంటే మాట్లాడు. అదిగాక తల్లికి వందనం అనేటువంటిది ఆయనకి సంబంధించినటువంటి సబ్జెక్టు, ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు, ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో, దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో ఒక కార్యదర్శి ద్వారా ఒక పత్రిక ప్రకటన ఇచ్చి ఇవన్నీ మేము మామూలుగా ఉత్తుత్తి జీవోలు అవన్నీ, ఆ జీవోలు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు, మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు. వీటన్నిటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడాడు, ఆన్ రికార్డు ఉంది. ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు, నా చేత చెప్పించావు, కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా. కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, వాటిని ప్రశ్నిస్తుంటే